శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీకి రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక జిల్లా డిప్యూటీ ఎన్నికల అథారిటీ మరియు పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ శ్రీకుమార్ ఎన్నికల అధికారిగా ఎన్నిక నిర్వహించారు. శాసనసభ్యులు మరియు ఎక్స్ఎఫ్సిఐ సభ్యులు విశ్వసరాయి కళావతి, చైర్పర్సన్ రాధాకుమారి, కౌన్సిల్ సభ్యులు హాజరై పాలకొండ నగర పంచాయతీ రెండో వైస్ చైర్మన్ గా పల్ల ప్రతాప్ 11వ వార్డు కౌన్సిలర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నొప్పిన రామారావు ఎన్నిక ఏర్పాట్లు చేశారు. ఎన్నిక అనంతరం శాసనసభ్యురాలు కళావతి కౌన్సిల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దల ఆదేశం మేరకు ఎన్నిక ఏకగ్రీవం జరిగిందని, పాలకొండ నగర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో ప్రతి విషయం అందరితో చర్చించి సమిష్ట నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ బై రైజింగ్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారా జరుగుతుంది. ప్రపోజ్ చేస్తున్నారు అనేటువంటిది ప్రపోజ్ చేయవలసిందే బాగుంది. మన్మోహన్ రావు గారు ప్రపోజ్ అయింది. పల్లా ప్రతాప్ గారిని అభ్యర్థిగా దుప్పాడ పాపినాయుడు గారు ప్రపోజ్ చేశారు. వారి అభ్యర్థిగా ప్రపోజ్ వారు అభ్యర్థిస్తున్నారని ఆమోదించేటువంటి మెంబర్స్ చేతులెత్తవలసిందిగా కోరుతున్నాను. వారి అభ్యర్థిత్వాన్ని సరే అందరూ మీరు ఆమోదించలేదని మీరు కూడా పెట్టాలి. ప్రపోజ్ చేసిన వాళ్ళు సైకిల్ చేసిన వాళ్ళు కూడా పల్లా ప్రతాప్ గారు 11వ వార్డు మెంబర్ గారు రెండో వైస్ చైర్మన్ గా ఎన్నిక అయినట్టుగా ప్రకటిస్తున్నారు. పల్లా బాబ్జీరా